నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో చక్ర స్నాన మహోత్సవం స్నాపన తిరుమంజన సేవలో సీతారాముల దివ్యానుగ్రహం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారికి టిటిడి పట్టు వస్త్రాలు లాంఛనంగా సమర్పించిన జేయుఓ వీరబ్రహ్మం వైభవంగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకోత్సవం చంద్రగిరి కోదండ రామాలయంలో భక్తి చైతన్యం పావన కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వరుల జల విహారం భక్తుల దైవనామ స్మరణలతో ప్రతిధ్వనించిన ఇంద్రకీలాద్రి దక్షిణ అయోధ్యగా ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 9వ రోజైన శనివారం ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని తిరుచిపై శ్రీ చక్ర తాల్వార్ను పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహ వచనం తదితర వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై మంగళ వాద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీ చక్ర తాళ్వార్కు విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై నివేదనలు సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. చంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిందరికి రామచంద్రుడితడు. అనంతరం భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ పుష్కరిణిలోని పవిత్ర జలాల్లో చక్ర తాళ్వార్కు చక్ర స్నానాన్ని నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుసమీంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం దంపతులు తిరుమల శ్రీవారి నుంచి పట్టు వస్త్రాలు తీసుకుని రాఘవేంద్ర స్వామి మఠానికి చేరుకున్నారు. మఠం అధికారులు అర్చకులు వీరికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఉంజల్ సేవ మండపంలో శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుతేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో పురాతన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేక వేదికపై శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేనారాధన పుణ్యాహ వచనం పంచకలశ ఆరాధన పట్టాభిషేక కిరీటానికి అభిషేకం పట్టాభిషేక ఘట్టాలను నిర్వహించి శ్రీరామచంద్రమూర్తికి కిరీటాన్ని ధరింపజేశారు. అనంతరం నైవేద్యాలను సమర్పించి మంగళ నీరాజనాలు అందజేశారు. తిరుపతిలోని పవిత్రమైన అలిపిరి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. సుదూర ప్రాంతాల నుంచి విశేషంగా తరలివచ్చిన భక్తులతో కళకళలాడింది. వేసవి కావడంతో పాటు వారాంతపు రోజులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే అలిపిరి ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్లను పొందారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి దర్శన టోకెన్ల జారీ సాఫీగా సాగేలా చర్యలు తీసుకున్నారు. అలాగే అలిపిరిలోని లగేజీ కేంద్రం భక్తులతో నిండిపోయింది. భక్తులు తమ లగేజీని అందజేసి రసీదు తీసుకుని కనుమదారిలో అలిపిరి సోపాన మార్గంలో తిరుమల యాత్రకు పయనమయ్యారు. ఇక వేలాదిగా తరలివచ్చిన భక్తులతో అలిపిరి పాదాల మండపం శోభాయమానంగా దర్శనమిచ్చింది. భక్తులు పవిత్రమైన మెట్లకు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే పాదాల మండపం వద్ద మహిళలు దీపారాధనలు నిర్వహించారు. అనంతరం గోవిందనామ స్మరణలు చేస్తూ సోపాన మార్గం గుండా శ్రీవారి దర్శనానికి తరలి వెళ్లారు. ఆది దంపతులైన దుర్గా మల్లేశ్వరులు పావన కృష్ణానదిలో జలవిహారం చేస్తూ భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి తేరుపై కొలువుదీర్చారు. ఊరేగింపుగా కృష్ణానది వద్దకు తీసుకువచ్చి అందంగా తీర్చిదిద్దిన తెప్పపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత చంద్రోదయ శుభవేళలో తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుడు సకల లోకాలను చల్లగా కాచి కాపాడే అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ తల్లి విద్యుత్ దీప వెలుగుల్లో తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆలయ పాలక మండలి చైర్మన్ కర్ణాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజం మండలం అంతకాపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో నవనవోన్మేషంగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నానం జరిగింది. ముందుగా స్నపన తిరుమంజనం జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్ర తాళ్వార్ను స్నానపీఠంపై వేంచెపు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ చక్రస్నానం నిర్వహించారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. చైత్ర పౌర్ణమి సందర్భంగా అర్చకులు ఆలయ ద్వార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెపు చేసి స్నపన తిరుమంజనం జరిపి ఛత్రచామర వింజామర సేవలు నిర్వహించారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువుదేర్చారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నారసింహుని సేవించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద ముత్తేవిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదేర్చారు. షోడశోపచారాలను నిర్వహించిన తరువాత గరుడ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ లక్ష్మీనారాయణ స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. చిత్తూరు నీవానది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున పుష్పపాలికి సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో తొలుత స్వామివారికి నమక చమక ప్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివపార్వతులను శోభాయమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వర్ణశోభిత పుష్పాలు విద్యుత్ దీపాలతో చూడ ముచ్చటగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై స్వామి అమ్మవార్లను కొలువుదేర్చి కోలాట ప్రదర్శనలు బాజా భజంతిల నడుమ నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు। ఇప్పుడొక చిన్న విరామం। ఓం నమో వెంకటేశాయ। యుగ పురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి, శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత। శ్రీ వకుళమాత ఆలయాన్ని టిటిడి ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహా సంప్రోక్షణ క్రతువును నిర్వహించింది। ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది। పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి। ఓం నమో వెంకటేశాయ। ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం। నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది। ఆలయంలో నయన మనోహరంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆవరణలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ధగధగాయమానంగా మెరిసిపోయే రత్నాభరణాలు పూలమాలలతో దివ్య శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని వేంచేపు చేశారు। విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు। వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ వేణుగోపాలుని కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు। స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణ నామ జపం మంగళం, కృష్ణ నామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం। అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కూడేరిలో కొలువైన శ్రీ సంగమేశ్వరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది। ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చారు। ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రథోత్సవం వేడుకగా సాగింది। భక్తులు శ్రీ సంగమేశ్వరిని రథంపై సేవించి దైవనామ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు। నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నెలవైన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పొన్నవాహన సేవ జరిగింది। ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములోరిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి పొన్నవాహనంపై ఆశీనులం చేశారు। మేళతాళాలు, బాజా భజంతీల నడుమ పొన్నవాహన సేవను కనుల పండుగ నిర్వహించారు। భక్తులు పొన్నవాహనంపై రామయ్య తండ్రిని సేవించి పరవశులయ్యారు। బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది। రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని సకల భరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చి కొలువుదీర్చారు. వందలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా దేవేరుల సమేతంగా కొలువుదీరిన స్వామి వారి రథోత్సవం ఘనంగా సాగింది. భక్తులు రథాన్ని లాగి స్వామి వారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ప్రసిద్ధ తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమలగిరిపై నెలవైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చక్కటి కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు పలు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఆండాల్ తల్లి ఉంజల సేవ ఉత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పసిడి శోభిత ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఆండాల్ తల్లి ఉంజల సేవ ఉత్సవం కడు రమణీయంగా సాగింది. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ విశేష అలంకరణలో దేదీప్యమానంగా కటాక్షించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో జాతర కొలుపు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో చివరి రోజున అమ్మవారి ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం కోలాహలంగా సాగింది. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, గజపూల మాలలతో చూడచక్కగా అలంకరించిన అమ్మవారిని వాహనంపై వేంచేపు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించిన తరువాత ఊరేగింపు ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు చల్లని తల్లి ముత్యాలమ్మను సేవించి కర్పూర హారతులు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. దాసభక్తికి నిలువెత్తు తార్కాణంగా నిలిచే రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారు నెలవైన ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట ఆంజనేయ స్వామివారి ఆలయంగా కొండగట్టు పేరుగాంచింది. ఈ ఆలయంలో స్వామివారి జయంతిని పురస్కరించుకుని అర్చకులు వాయునందనుడికి విశేష అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై ప్రత్యేక పూజలను నిర్వహించి సర్వాంగ శోభితంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనార్థం అశేషంగా కొండగట్టుకు తరలివచ్చి పవనసుతిని దర్శించుకున్నారు. తిరుపతికి సమీపంలోని అక్కారంపల్లిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం స్నపన తిరుమంజన సేవ శోభాయమానంగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, పూలమాల, తులసి హారాలతో ఉత్సవాలను అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను జరిపి ధూపం, నివేదన, హారతి అందజేశారు. భక్తులు మంగళ ద్రవ్యాలలో మనోహరంగా అభయప్రదానం చేసిన శ్రీ సీతారాములను సేవించి తన్మయులయ్యారు. జయ జయ రామ సమర విజయ రామ భయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తత్పరతకు నిదర్శనంగా నిలిచే ఆంజనేయ సూతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో ఆకు పూజలు, చందన పూజలను వేడుకగా జరిపారు. ఆ విశేషాల సమాహారం మీ కోసం. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజీగూడలో నెలవైన శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యోదయానికి పూర్వమే రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత పవనసుతుడికి ఆకు పూజలు, చందన పూజలు జరిపి హారతులు అందజేశారు. అలాగే ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో రామభక్త ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజలు జరిపారు. వివిధ రకాల పుష్పాలతో అర్చనలు చేసి స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో నెలవైన శ్రీ మారుతి మందిర్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరిగాయి. అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి మూలమూర్తికి మన్య సూక్త ప్రయుక్తంగా పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు జరిపి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. నారాయణపేట జిల్లా మక్తల్లో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. ఆంజనేయ స్వామివారి జయంతి సందర్భంగా రామబంటు ఉత్సవమూర్తికి చక్కటి అలంకరణ చేసి పల్లకిపై కొలువుదీర్చారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా పల్లకి ఉత్సవం వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన పురాతన శ్రీ చిన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తరువాత స్వామివారికి చందన పూజలు నిర్వహించి ఆకు పూజలు చేశారు. ఆపై పూలమాలలు, తమలపాకుల హారాలతో రామబంటును అలంకరించి నివేదన హారతి సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసిన తరువాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.